నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో ఆటవిక పాలన ఆటవిక రాజ్యం రాజ్యం వెళ్తున్న సంగతి తెలిసిందే కదా ఇప్పటికే కొన్ని వందల మంది అరెస్ట్ చేయడం మరికొన్ని వందల మంది మీద అన్యాయంగా ఇల్లీగల్ డిటెన్షన్స్ నమోదు చేస్తుండడం చూస్తూనే ఉన్నాం వర్ర రవీందర్ రెడ్డి అనే ఒక సోషల్ మీడియా అంటే వైసీపీకి సంబంధించిన కీలక కార్యకర్తను అరెస్ట్ చేసి ఆయన ఇచ్చిన కన్ఫ్యూజన్ స్టేట్మెంట్తో ఇంకా చాలా మందిని అరెస్ట్ చేసేందుకు కూటమి సర్కార్ రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తా ఉన్నాయి సో ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ అనేది బాగా వైరల్ గా మారింది ఈ నేపథ్యంలో అంటే కూటమి సర్కారు దమననీతిని అరాచక రీతిని ఎండగట్టేందుకు మానవ హక్కుల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేసింది రేపు మా పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయితే రాజ్యసభలో వీళ్ళకి ఎట్లాగో అంటే ముగ్గురు సభ్యుల బలం ఉన్న నేపథ్యంలో ఇటు లోక్సభలో అటు రాజ్యసభలో కూడా దీని గురించి ప్రస్తావించేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం మరోవైపు ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా వాటిని ఎవరు దేకట్లేదు ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా హాజరు కాకపోవడం బడ్జెట్ సమావేశాలంతా కూడా ఏదో తూదు మంత్రంగా ఎందుకంటే మొత్తం నూట అరవై నాలుగు మంది వాళ్ళే వాళ్ళే క్వశ్చన్లు అడగాలి వాళ్ళే సమాధానాలు చెప్పుకోవాలి అదొక డబ్బా రీతిని అయిపోయిందనమాట సో ప్రజా సమస్యలు సూపర్ సిక్స్ హామీలు రాష్ట్రంలో జరుగుతున్న కిరాతక పాలన ల్యాండ్ ఆర్డర్ అదుపు తప్పిన వ్యవహారాలు చిన్నారుల మీద మహిళల మీద జరుగుతున్న అగాయిత్యాలు వీటి గురించి ఎక్కడా కూడా ప్రస్తావన లేదు కేవలం అంకెల గారడి వాటికి సంబంధించిన మాయామశింద్ర సో ఇది జరుగుతుంది ఒకసారి మానవ హక్కుల కమిషన్కు వీళ్ళు ఏం రిపోర్ట్ అన్న చూద్దాం దమననీతి అరాచక రీతి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్న బాబు సర్కారు మామూలు విషయాలపై పోస్టులు పెట్టినందుకు ఆరు వందల ఎనభై మందికి నోటీసులు నూట నలభై ఎనిమిది మందికి నూట నలభై ఏడు మందిపై కేసులు ఇప్పటిదాకా నలభై తొమ్మిది మందికి పైగా అరెస్ట్ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కత్తిగట్టిన సర్కారు నిర్బంధాలతో కక్ష సాధింపులకు దిగుతున్న వైనం అక్రమ కేసులతో చిత్రహింసలకు గురి చేస్తున్న రాక్షసానందం ఫేక్ ఐడిలతో తప్పుడు పోస్టులు పెడుతున్నది వారే ఆపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నది వారే వందలాది అక్రమ కేసులు వేలాది మందికి వేధింపులు రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ కూటమి పెద్దల వికటాట హాస్తం ఇది రాష్ట్రంలో జరుగుతున్న దమరకాండ సో రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది భావ ప్రకటన స్వేచ్ఛకు తూట్లు పొడుస్తున్నారు సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు జాతీయ మానవ హక్కుల సంఘానికి వైఎస్ఆర్సీపీ ఎంపీల ఫిర్యాదు ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని భావ ప్రకటన స్వేచ్ఛకు పోలీసులు తూట్లు పొడుస్తున్నారని వైసీపీ ఎంపీలు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి పిల్లి సుభాష్ చంద్రబోస్ మేడ రఘునాథ్ రెడ్డి డాక్టర్ తనుజారాణి గొల్లబాబురావు మంగళవారం ఢిల్లీలో ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ విజయభారతిని కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు రాష్ట్రంలో కొద్ది రోజులుగా సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులు మానవ హక్కుల ఉల్లంఘనలు ఎవరెవరిని అరెస్ట్ చేశారు మోపిన కేసుల వివరాలన్నింటినీ ఎన్హెచ్ఆర్సీకి అందజేశారు ప్రభుత్వ తీరును ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అరెస్టులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు ఈ అక్రమ అరెస్టులపై తక్షణం స్పందించి న్యాయం చేయాలన్నారు కస్టోడియల్ టార్చర్ చేస్తున్నారు అనంతరం ఎంపీ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియా యాక్టివిస్టుల యాక్టివిస్టులను కస్టోడియల్ టార్చర్ చేస్తున్నారని చెప్పారు సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వం బిఎస్ఎస్ బిఎన్ఎస్ సెక్షన్ వన్ త్రిబుల్ వన్ పెట్టడం ఘోరమని అన్నారు సోషల్ మీడియా యాక్టివిస్టులైన యాభై ఏడు మందిపై అక్రమ కేసులు పెట్టారని పోదు పోలీసుల వేధింపుల కారణంగా పన్నెండు మంది ఆచూకీ తెలియడం లేదని చెప్పారు హింసించి భయపెట్టి వారికి అనుకూలమైన స్టేట్మెంట్లు తీసుకుంటారని ధ్వజమెత్తారు హైదరాబాద్లో ఉండే పెద్దిరెడ్డి సుధారాణి అనే మహిళను ఐదు రోజులుగా అక్రమంగా నిర్బంధించడం రాష్ట్ర ప్రభుత్వ అరాచకత్వానికి పరాకాష్ట అని చెప్పారు రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు పోలీసులు తూట్లు పొడుస్తున్నారని అన్నారు తమ పార్టీ ఎంపీలను కూడా నియోజకవర్గాల్లో తిరగనీయకుండా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు శాంతియుతంగా ఉన్న తమ కార్యకర్తలు తిరగబడితే ఏం జరుగుతుందో పరిస్థితులు ఎక్కడికి వెళ్తాయో తెలియదని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ హెచ్చరించారు తాము ఇప్పటివరకు డిఫెన్స్ ఆడమని ఇక అఫెన్స్ మొదలు పెడితే తట్టుకోలేరని చెప్పారు సూపర్ సిక్స్ హామీలు చేయలేక ఇలా అరాచకాలకు పాల్పడుతున్నారని ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి అన్నారు సోషల్ మీడియా యాక్టివిస్టులకు తాము అండగా ఉంటామని వారిపై జరుగుతున్న వేధింపులను అరికడతామని ఎంపీ డాక్టర్ తనుజారాణి భరోసా ఇచ్చారు సో so, ఆఖరికి ఈ అంశం ఢిల్లీ వేదికగా రైజ్ అయ్యే అవకాశం ఉంది ఎన్ని జరిగినా కూడా అంటే చెవిటోడు ముందు శంకుదినట్టు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే చా ఈరోజు ఆ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్లో ఇంచుమించు చాలా ఛానల్స్ను ప్రస్తావించారు అనమాట పీడీటీవీ టీవీ జననేత ధరువు టీవీ గ్రేట్ ఆంధ్ర డ్రీమ్ ఛానల్ తర్వాత జర్నలిస్ట్ సాయి ఆంధ్ర పాలిటిక్స్ సాక్షి టీవీ ప్రజాగలం మన ఆంధ్ర కొంతమంది అంటే ప్రైవేట్ వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయన్నమాట ఇందులో మా మైరా మీడియా పేరు కూడా ఉంది అసలు ఒక మెయిన్ స్ట్రీమ్ రంగంలో ఉన్నప్పుడు వార్తలు వాటి మీద విశ్లేషణలు ఉంటాయి తప్ప మేము అబ్యూజింగ్ కంటెంట్ డంపు చేయడం ఏంటో వర్ర రవీందర్ రెడ్డి అంటే మరి ఆయన చెప్పిండా లేకపోతే వీళ్ళు వీళ్ళకి వీళ్ళే ఎవరెవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలం విప్పుతున్నారో వాళ్ళ పేర్లన్నీ దీనిలో పెట్టిండ అన్నది తెలియదు కానీ ఇష్టానుసారం రాసేసుకుంటారు అనమాట అసలు వర్ణ రవీంద్ర రెడ్డి ఇచ్చిన కన్ఫ్యూజన్ స్టేట్మెంటే రాంగ్ ఎందుకంటే పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి చేసిన దానికి రాజ్యాంగం నియమం ప్రకారం వన్ సిక్స్టీ ఫోర్ సెక్షన్ ప్రకారం అసలు ఆ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ అన్నది సరికాదు స్వయంగా మెజిస్ట్రేట్ ముందే వర్ణ రవీంద్ర రెడ్డి తనను థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించి ఇష్టానుసారం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు అది వదిలేసి ఈ పచ్చపత్రికలు ఎట్లా రాస్తామని చూడండి చిచ్చు పెట్టే ముఠా వైసీపీ సోషల్ మీడియా ఆర్గనైజ్డ్ క్రైమ్ మొత్తం వైసీపీని దారుణంగా మార్చింది ఈ నలుగురే అని చెప్పి ఇక వీడు రాస్తాడు ఇంకొక పచ్చపత్రిక ఇగో నలుగురు ఆ నలుగురు డైరెక్షన్లోనే సజ్జల రెడ్డి అర్జున్ రెడ్డి వీరారెడ్డి సుమారెడ్డి ఆదేశాలతోనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని వర్ర రెడ్డి ఒప్పుకున్నట్టు ఇక వీళ్ళు రాసుకోవడం అనమాట మొన్న ఒక ఆయన పోలీసు ఆయన కోయా మురళి ఇట్లాంటి వాళ్ళు అంటే రాక్షస సంతతికి చెందిన వాళ్ళు అని చెప్పి ఆయన మాట్లాడడం కూడా చాలా విచిత్రం అనమాట ఆయన టీడీపీ ప్రో టీడీపీ స్పాన్సర్డ్ ఐ ఐపిఎస్గా అన్ ముద్ర ఉందనమాట అట్లాంటివి అసలు పోలీసు రంగంలో ఉన్న వ్యక్తులు అట్లా మాట్లాడవచ్చా ఇట్లాంటి వాళ్ళను మిడిల్ ఈస్ట్లో దుబాయ్లో చెట్లకు కట్టేసి రోడ్ల మీద ఊరిదీస్తారు అని చెప్పి మాట్లాడడం మరి సరే వీళ్ళను ఏం శిక్షణ వేస్తారో అదంతా తర్వాత సంగతి కానీ కోర్టులలో ఉన్న ఫ్యాక్ట్ కాబట్టి మరి ఇట్లనే వైఎస్ భారతిరెడ్డి మీద షర్మిల మీద ఆఖరికి అసలు రాజకీయాలతో సంబంధం లేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూతుర్లను కూడా తీసుకొచ్చి మార్ఫింగ్ చేసిన ముండా ముండాకూర్కులను ఏం చేస్తుంది ఈ సర్కారు వాళ్ళ మీద కూడా ఇట్లే యాక్షన్ తీసుకోవాలి కదా వాళ్ళను కూడా ఇట్లనే మరి రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టిస్తారా దుబాయ్ మిడిల్ ఈస్ట్ తరహా చట్టాలు అమలు చేస్తారా వీళ్ళే రాసింది ఇంతకుముందు ఈ పచ్చపత్రికలే రాసిరు ఎందుకంటే మన ఇంట్లో ఆడవాళ్ళేమో గాజు బొమ్మలు అవతల ఇళ్లలో ఆడవాళ్ళేమో బొమ్మలు వాళ్ళని ఎట్లయినా చూపించుకోవచ్చు ఇది జరుగుతుందనమాట చూడండి సోషల్ మీడియా యాక్టివిస్టులపై కత్తిగట్టిన సర్కారు అక్రమ కేసులతో వేధింపులు అడ్డగోలుగా నిర్బంధించి చిత్రహింసలు రాజ్యాంగ హక్కులు రాస్తూ కూటమి పెద్దల వికటాట హాస్యం కాండ ఆరు వందల ఎనభై నోటీసులు నూట నలభై ఏడు కేసులు నలభై తొమ్మిది అరెస్టులు ఇది నడుస్తుంది ఎట్లాంటి కేసులు పెట్టి రాయా అంటే అమ్మకు నీళ్లు నాన్నకు ఫుల్ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పోలీస్ కేసు అదే పోలీస్ స్టేషన్లోనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై దాడి చేసిన టీడీపీ నేతలపై మాత్రం నో కేసు మద్యం వద్దు ముద్దు అని పోస్టు పెడితే వెంటనే కేసు మూడు వేల మంది పైగా ఆ కుటుంబాలు ఈ కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఊళ్ళో వదిలి వెళ్ళిపోతే నో కేసు టీడీపీ గుండాలు ఎవరైతే ఆ వలసలకు కారణమైరో ఆ టీడీపీ గుండాల మీద కేసులు లేవు మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని పోస్టు పెడితే ఒక చోటైతే ఏకంగా గ్రూప్లో ఎంతమంది ఉంటే అంతమందికి నోటీసులు సర్వ్ చేసారట ఇది ఎక్కడి దుర్మార్గం ఇది ఎక్కడ న్యాయం తర్వాత రైతుకు పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తారని పోస్ట్ పెట్టి అడిగితే దాని మీద కేసు మద్యం దుకాణానికి టెండర్ దాఖలు చేసిన ఓ వ్యాపారిపై దాడి చేస్తే మాత్రం నో కేసు ఇట్లా ఇష్టానుసారం వాళ్ళు పెట్టిన పోస్టులను కూడా ఇక్కడ వీళ్ళు పెట్టిరనమాట విద్య వద్దు మద్యం వద్దు ఫుల్ అమ్మకు నీళ్ళు అని ఏదో సర్కాస్టిక్గా సెటరిగ్గా పెడితే ఇందులో ఏం అభ్యూస్ ఉంది వీళ్ళు ఏదో అంటే మానవ హక్కుల కమిషన్ రాకపోతున్నారు ఇవన్నీ అయ్యే పనులా పైన కేంద్ర ప్రభుత్వం ఎన్డిఏ సర్కారు సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది ఈ అరాచక కూటమి పాలనకు సంపూర్ణంగా ఎందుకంటే వాళ్ళు భాగస్వాములు గొంగట్ల తింటూ ఎండకలు తప్ప ఇది ఏదో అర అవుతుంది తప్ప ఈ చట్టాలు రాజ్యాంగం ప్రకారం కోర్టుల ప్రకారం నడుచుకునే వ్యవస్థ ఉందా వ్యవహారం నడుస్తుందా పదహారు హెబియస్ కార్పస్ పిటిషన్లు పడితే హైకోర్టు ఆశ్చర్యపోయి గవర్నమెంట్ నుంచి నివేదిక అడిగితేనే ఇప్పటిదాకా దిక్కులేదు ఇక వీళ్ళ సైడ్ నుంచి ఇవన్నీ ఆగిపోతాయి ఒకటైతే వాస్తవం ఎందుకంటే వైసీపీ సైడ్ నుంచి ఈ అబ్యూజివ్ కంటెంటు జుగుప్సాకరమైన కంటెంటు ఆపే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరిగింది టెర్రర్ బుట్టిచ్చింది అందులో ఏమాత్రం డౌట్ లేదు కానీ ఈ దీన్ని అడ్డం పెట్టుకొని మొత్తం ఎంటైర్ ప్రశ్నించే గొంతులన్నింటినీ కూడా నొక్కేస్తామని అనుకోవడం మీ మూర్ఖత్వం అయితే సంక్రాంతి దాకా మీకు డెడ్ లైన్ ఆ తర్వాత కూడా ఈ సూపర్ సిక్స్ హామీలు ఇయ్యకుండా ఎగనామం పెడతాం ఎగ అంటే జనాలయ రోడ్లో మీకు వచ్చి కుక్కలను కొట్టినట్లు కొడతారు ఎందుకంటే మీరే కాదు చెప్పింది నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు సంతోషమా నీకు పద్దెనిమిది వేలు సంతోషమా రాసిపెట్టుకోండి రాసి పెట్టుకోండి అని అన్నది మనమే కదా ఇవ్వకపోతే రోడ్ల మీదకి వచ్చినప్పుడు అప్పుడు ఏం సమాధానం చెప్తారు అన్నది రేపు చూస్తారన్నమాట ఆ రోజు ప్రజలు ప్రశ్నించే తత్వాన్ని వాళ్ళు గల్లాబట్టి అడిగినప్పుడు ఎంతమందిని జైళ్ళలో ఇస్తారో ఎంతమందిని నిర్బంధిస్తారో అప్పుడు చూద్దాం వాస్తవానికి మళ్ళా మళ్ళీ చెప్తున్నాం మైరా మీడియా అంటే ఈ అరెస్ట్ల నుంచి మొ మొదటి నుంచి మేము సమర్థించడం లేదు వ్యతిరేకించడం లేదు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడేలాగా నిజంగానే ఇట్లాంటి పోస్టులు పెట్టి అవతల వ్యక్తిత్వ హననం చేసిన వాళ్ళను ఖచ్చితంగా శిక్షించండి చట్ట పరిధిలో అట్లనే మన కాంపౌండ్లో ఉన్న వాళ్ళని కూడా కేసులు బుక్ చేసి వాళ్ళని కూడా అదే రీతిన శిక్షలు వేయించండి బ్యాలెన్స్ అవుతుంది కదా ఆ పని చేయకుండా ఓన్లీ ఈ జెండా ఉన్నోళ్ళను వైసీపీ పార్టీ వాళ్ళనే టార్గెట్ చేస్తామంటే అట్ట ఒప్పుకోవు చట్టాలు సో దీని మీద దేశవ్యాప్తంగా జరగాలి మనం ఎక్కడ మణిపూర్లో మహిళలను నేకుడుగా ఊరేగిస్తే వాటిని తీసుకొచ్చి స్టోరీ లేసిన వాళ్ళం మరి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి ఈ కిరాతకాల గురించి ఎందుకు రాయం చెప్పం ప్రజలకు పచ్చపత్రికలు దేనికోసం ఉన్నాయి అదనమాట మన ఆడబిడ్డలకు ఎవరైనా ఉసురు తీస్తే అత్యాచారం చేసి మన చేస్తే వాటి మీద కేసులు లేవు అసలు ఏం చేస్తుందో కూడా అసలు ఆ టాపిక్ ఏమైనా ఉందా ఈరోజు కూడా నిన్న మిడ్ నైట్ ఒక ఇద్దరు ఆడపిల్ల చేర్చి హత్య చేసిరని ఎక్కడ అంటే ఈ మొత్తం రోజులో అవి కొడుకుపోతున్నాయి అన్నమాట ఇంకా ఎన్ని కేసులు జరగాలి ఎంతమంది బలి కావాలి మనకేమన్నా ఉంటే అసెంబ్లీలో బలప్రయోగం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వకుండా కొట్టేసినాం ఆయన అడుక్కుంటున్నాడు దేహి అని నాకు ప్రతిపక్ష నేతయ్యా అట్లాంటి కథనాలు రాసుకుంటే వస్తా ఉన్నాం మనం సో ఇది కూటమి దుర్మార్గం విధ్వంసకాండ దీనికి మరి ఎక్కడో చోట ప్రకృతి అయితే వదిలిపెట్టదు ఎక్కడో చోట చెక్ పడుతుంది ఆ రోజు చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరే మీడియా నేను మీ కేవిఆర్ థ్యాంక్ యూ